हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू आंजनेय डेटा सॉल्यूशंस। लास्ट टाइम नीन वीडियो पोस्ट टाटा स्काई लेटेस्ट अपडेट्स वीडियो अभी नैन दाँ एडिटिंग पटा अंत एक्सप्लेन दी नार्मल का म्यूजि तो अं स्लाइडिंग तो पटेशा का चाल मंदी वीडियो एटो अर्थम दाने एक्सप्लेन चयी एक्सप्लेन अर्थम होता इलाते अर्थम कदार अदे वीडियो मल्ल एक्सप्लेन एन कं इंपारटेंट अन्ट चाल इंपारटेंट अपडेट अपडेट अने टाटा स्काई वाड़ा प्रती चाल इंपारटेंट अपडेट अपडेट अने कंपलसरी अंदर विना वीडियो पैन सर पटिंदी अभी टू अंड हाफ मिनट अंदर 50 सैकंडस 40 सैकंडस 45 सैकंडस चूसर इप्ड नी एक्सप्लेन चेसा वीडियो मोतम चूडर चूसन तरवा लास्ट लाइक को वीडियो उपयोगपेद लाइक वीलते फ्रेंड्स की फैमिल की शेर चयें अलगे क्रोत वाल मैं झानल को सब्सक्रिप्शन एंकं इलांट न्यू अपडेट्स अभी नीन चैनल पेड़ा मे ना को लाइक एंकं लाइक वाल वीडियो इंकम की रीच ओके वीडियो मोतम चूँगी चूसी लास्ट मत लाइक होकर लाइक प्लीज। ओके फ्रेंड्स इप्ड मनमु लेटेस्ट अपडेट्स टाटा स्काई लो मनकु होम ट्रांसफर अनेदी चेंज अदे इंत मुंदुकु जीसैट K9 होम अनेदी उंडेदी इप्पुडु जीसैट K30 होम अने ट्रांसफर की चेंज अन्नमाट। ई ट्रांसफर चेंज अवडं वल्ल इप्पुडु एवल दग्गर अयिते टाटा स्काई बाक्सेस उन्नायो వాళ్ళకి ఆటోమేటిక్ గా సాఫ్ట్‌వేర్ అనేది అప్డేట్ అవుతుంటది। సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ యొక్క బాక్స్ ని మాత్రం ఆఫ్ చేయొద్దు। బాక్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ వాడినప్పుడు మాత్రం బాక్స్ ని ఆపారు అనుకోండి బాక్స్ స్టాండ్ బై లో ఆగిపోతుంది। తర్వాత బాక్స్ అనేది మళ్ళీ రన్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటది మీకు। కాబట్టి ఎవరైనా సరే ఈ ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎల్లి స్టార్ట్ అయ్యింది ఇది జీసెట్ K9 నుంచి జీసెట్ K30 హోమ్ కి చేంజ్ అయ్యింది। మీ యొక్క బాక్స్ లో సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు బాక్స్ ఏదో అయిపోతుందని చెప్పేసి బాక్స్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అలాంటి చేయకండి। సాఫ్ట్‌వేర్ వాడినప్పుడు మీకు 1 నుంచి 100% వరకు సాఫ్ట్‌వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది। ఆ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు సెట్టింగ్స్ అన్ని అప్డేట్ అవుతన్నమాట। ఇప్పుడు కొత్తగా సాటిలైట్ చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి సెట్టింగ్స్ అనేవి వాళ్ళ అప్డేట్ చేశారో బాక్స్ లో ఆ బాక్స్ లో వచ్చే సెట్టింగ్స్ అన్ని ఇప్పుడు మీకు ఆటోమేటిక్లీ తీసుకుంటాయి అన్నమాట। ఎవరైతే టాటా స్కై యూస్ చేస్తున్నారో ఎవరైతే టాటా స్కై రన్నింగ్ లో ఉందో వాళ్ళకి చేంజ్ అవుతుంది। ఒకవేళ మీ బాక్స్ లో సిగ్నల్ లేకపోయినా లేకపోతే రన్నింగ్ లో లేకుండా రీఛార్జ్ లేకుండా ఆపేసినా బాక్స్ లు ఆన్ లో పెట్టకుండా ఉంచేసినా బాక్స్ లు అనేవి అప్డేట్ అవ్వవు। కాబట్టి రన్నింగ్ లో పెట్టుకొని బాక్స్ లనేవి రన్నింగ్ లో పెట్టుకుంటే మీకు సెట్టింగ్స్ అన్ని చేంజ్ అయిపోయి మళ్ళీ మీకు కొత్త సెట్టింగ్స్ అండ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాక్ డ్యూ డేట్ అండ్ దానికి సంబంధించిన ఎన్ని రోజులకు అయిపోతుంది ఆ డేట్ మీరు ఎప్పుడు రీచార్జ్ చేసుకోవాలి కూడా అన్ని చూపిస్తుంది। ఇది వచ్చేసి అప్డేట్ బాక్సెస్ 30, 31, 32 బాక్స్ ఈ కోడింగ్ స్టార్ట్ అయిన నంబర్స్ బాక్సెస్ అయిపోతున్నాయి తొందరగా। కాబట్టి సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయ్యేదాకా మీరు బాక్స్ మాత్రం ఆఫ్ చేయకండి। ఇది కొత్త అప్డేట్।